మానవతరాయ్ గారు, ఇప్పుడు ఒకరేమో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటున్నారు, ఇంకొకరేమో పోర్క్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటున్నారు, తమకు అభ్యంతరాలు ఉన్నాయంటున్నారు, హిందూ సమాజం నుంచి అభ్యంతరాలు వస్తున్నాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీరు, విద్యార్థి సంఘం నేత కూడా, మీరు ఎలా ఈ విషయాలను చూస్తున్నారు? చూస్తారంటే నవ్వు వస్తుంది మాకు. అసలు చాలామంది విద్యార్థులు, సాధారణ విద్యార్థులకి, వీళ్ళు ఎవరు అడిగారని బీఫ్ ఫెస్టివల్ పెట్టారు? దాదాపు 9,000 మంది బోర్డర్ ఉన్నాడు, గర్ల్స్ బాయ్స్ కలిపి. అందులోంచి ఎవరన్నా మాకు గొడ్డు మాంసం తినాలి, తినాలనిపిస్తుంది, తినమని అడిగినరా? వాళ్ళు అడుగుతున్నది ఏంది, వీళ్ళు చేసేది ఏంది? సరే వీళ్ళు చేశారు, సరే విద్యార్థులు చూస్తూ ఉన్నారు. ఇంతలోకి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి పందికూర పండుగ అని ప్రారంభం మొదలుపెట్టారు. ఇక యూనివర్సిటీ ప్రశాంతంగా యూనివర్సిటీ ఒక్కసారి అలరెడీ మొదలైంది. విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కొట్లాడినం మేము. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఒక యుద్ధ క్షేత్రం. ప్రపంచ దేశాలు గుర్తించిన విద్యార్థుల యొక్క త్యాగాన్ని, ఆ యొక్క పోరాటం గుర్తుగా మాట్లాడబాకు. పోరాట పటిమను గుర్తించినవి తెలంగాణ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల వ్యవస్థ నీరుగారిపోతుంది. రావాల్సినటువంటి నిధులు విశ్వవిద్యాలయాలకు రావటం లేదు. 154,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా దాని గురించి వీళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు. విద్యార్థులేమో పోరాటం చేసి అవమానాలకు గురవుతున్నారని బాధపడుతుంటే చూస్తే ఉంటే, చదువు రాకముందు కాకరగాయ అన్నవాడు చదువు వచ్చిన తర్వాత కేకరగాయ అన్నట్లు, వీళ్ళు చదువుకొని చదువుల పండుగలు విశ్వవిద్యాలయాల్లో చేయాల్సిన వాళ్ళు, ఒక పరిశోధన మేధో మదనం జరగాల్సిన చోట్ల వీళ్ళే మేధావులే కులాలు కులమతాల గొడవలు సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తారు. వాస్తవమేనండి, మేము గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. 2012 వీరు బీ ఫస్ట్ ఫెస్టివల్ పెడితే ఒక ఆర్టీసీ బస్సు దహనం చేయడం జరిగింది, ఒక విద్యార్థి కత్తిపోట్లు గాయం జరగడం జరిగింది. అయితే వినండి, మారణహోమం జరగబోతుంది, దీని వెనక ఏ శక్తులనే మాకు అవసరం లేదు. కానీ విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే, మరొక విషయం గమనించాలి, కొంతమంది ఆర్ఎస్ఎస్ విద్యార్థులు బీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఏదో ఒక న్యూసెన్స్ కావాలని సృష్టించడం కోసం ఓల్డ్ పీజీ న్యూ పీజీ హాస్టల్ ముందర మీడియా వాహనం ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఈనాడు విలేకరు అయినటువంటి ఉపేందర్ వెహికల్ మైన మా యొక్క బీఫ్ ఫెస్టివల్ ప్రజలేమనుకుంటున్నారు ఒకసారి వినాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే విద్యార్థి సంఘాల నేతల అభిప్రాయాలకి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ గారు, మీ అభిప్రాయం ఏంటి? హలో నవీన్ యాదవ్ గారు, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సార్ ఒకసారి అశోక్ యాదవ్ గారికి ఇస్తారండి. యా ఉన్నారు, మాట్లాడండి చెప్పండి. అశోక్ యాదవ్ గారు చెప్పండి. మీరు ఒక యాదవ్ అయి ఉండి ఈ బీ ఫెస్టివల్ ని ఎలా సపోర్ట్ చేస్తారండి? అంటే మీరు ఒక విషయం గమనించాలండి నవీన్ యాదవ్ గారు, చెప్పండి. ఈ దేశంలో ముఖ్యంగా బర్రెలను లేదంటే దున్నపోతులను మన యొక్క యాదవ్ సమాజం అంతా కూడా చాలా గౌరవంగా చూస్తుంది. అవునండి. దానికి మనం ప్రతి దీపావళి ముగింపు రోజు పెద్ద ఉత్సవం చేస్తాం. కరెక్ట్ అండి. వాస్తవమా? అవును. అలాంటిది కేవలం బీఫ్ అనగానే ఆవును తెరమైకి తీసుకొచ్చి అందులో దాంతోపాటు ముఖ్యంగా బీఫ్ అంటే ఇప్పుడు ఒక 4 జాతులు వస్తాయండి, అందులో కేవలం ఎద్దు ఆవు అంటారు. ఆవును యాదవ జాతికి ఎక్కడ కూడా చరిత్రలో అంటగట్టినటువంటి ప్రయత్నం జరగలేదు. కేవలం శ్రీకృష్ణుడు అనే ఒక వ్యక్తి, మరి అది చరిత్రలో జరిగిందా జరగలేదు అనేది తెలియదు. ఎందుకంటే చరిత్రను నమ్మాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఎందుకంటే చరిత్ర ఆధారానికి ఏంటంటే వేదాలు కాబట్టి వాటిని నేను కూడా కొంతమేర, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సమస్యను పరిష్కరించే విధానం అందులో ఉన్నది కాబట్టి నేను మాట్లాడదలుచుకున్నాను. శ్రీకృష్ణుడు కేవలం గోపాలకుడు కాబట్టి మాత్రమే యాదవులంతా గోవులను రక్షించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మీకోసమే ఈ యొక్క సమాధానం చెప్పదలుచుకున్నాను నేను. అశోక్ యాదవ్ గారు, ఒక యాదవ్ కులస్తులై ఉండి మీరు చెప్పండి, ఇలాంటి బీ ఫెస్టివల్ కి ఎట్లా మద్దతు ఇస్తారండి? ఎందుకు మద్దతు ఇద్దండి ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలతో కలిసి? మీరు ఒక విషయం గమనించండి నవీన్ యాదవ్ గారు,
ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరితో కలిసి యాదవులు గ్రామాల్లో నివసిస్తున్నారు, కానీ ఎక్కడైనా బ్రాహ్మణులు వచ్చేసి యాదవుల ఇళ్లలో నివసిస్తున్నారా, లేదంటే ఇంకో అగ్రకుల వ్యక్తులు వచ్చేసి యాదవుల ఇళ్లలో నివసిస్తున్నారా, లేకపోతే నీ యొక్క కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకుంటారా? చెప్పండి. అశోక్ యాదవ్ గారు చెప్పండి. ఒక యాదవ కులస్తులై ఉండి గొర్రెలను మేకలను ఆవులను గోవులను పెంచుతాం మనం. అవునండి, మీరు ఒకవేళ నిజంగా గొర్రెలను ఆవులను గొర్రెలను మేకలను పెంచితే ఈ దేశానికి ప్రధాన ఆహారం మాంసాహారం వీటున్నది కదా. ఒక్క నిమిషం, మీరు ఆయన మాట్లాడే మాటలు మొత్తం క్లియర్ గా వినండి. చెప్పండి నవీన్ యాదవ్ గారు. నేను చెప్పేది ఏంటంటే, యాదవులను గోవులను గొర్రెలను గేదెలను అన్నింటినీ యాదవులు పెంచుతారు. చెప్పండి, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారండి ఒక యాదవ కులస్తులు పుట్టి? అవునండి, ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆహారము ఈ దేశంలో ఎవరి ఆహారం వాళ్ళు తింటున్నారు, ఎవరి ఆహారం మీద లేని నిషేధం కేవలం ఈ దేశంలో ఈ దేశంలో అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆహారం మీదనే ఎందుకండి? ఓకే అశోక్ యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ యాదవ్ గారు మీరు మాట్లాడినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అశోక్ యాదవ్ గారు ఒక్క నిమిషం అనండి. ఇప్పుడు ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, బీరప్ప యాదవ్ గారు. బీరప్ప యాదవ్ గారు, మీరేం చెప్తారు, మీ స్పందన ఏంటి? ఒకసారి అశోక్ యాదవ్ గారికి కనెక్ట్ చేశారు. యా, కనెక్ట్ చేశారు, లైవ్ లోనే ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు. అశోక్ యాదవ్ గారు చెప్పండి. నా పేరు బీరప్ప అండి. బీరప్ప యాదవ్ అంటారండి నన్ను. చెప్పండి. అవునండి, మీరు ఒక యాదవ్ అయి ఉండి ఫెస్టివల్ ని ఎట్లా సపోర్ట్ చేస్తారండి? అసలు కృష్ణుడు ఉన్నాడో లేదో అని అంటారండి? అట్లా ఎలా అంటారండి? కృష్ణుడు మా సెంటిమెంట్ అండి, మా యాదవులందరికీ ఒక ఆరాధ్య దైవంగా ఉంటాడండి. అట్లాంటి కృష్ణుడు ఉన్నాడో లేదో అని అంటారు? మీరు గాంధీని కూడా మాట్లాడతారు ఎలా అండి? మీరు అసలు యాదవ్ అండి, మీరు కన్వర్టెడ్ అండి. బీరప్ప యాదవ్ గారు ఒక్క నిమిషం అండి, యాదవులందరినీ కించపరుస్తున్నారు. బీరప్ప యాదవ్ గారు ఒక్క నిమిషం, కావాలంటే మీరు అశోక్ అని పెట్టుకోండి. లేదు, భాజప్తా నేను అశోక్ యాదవ్ అని పెట్టుకుంటాను. నేను కూడా యాదవ్ అని పెట్టుకుంటాను. మీరు యాదవ్ అని పెట్టుకున్న తర్వాత కూడా గోవింద ఎలా ప్రోత్సహిస్తారండి? ఈ ఫెస్టివల్ ఎలా చెప్తారండి? యాదవులందరూ ఎలా తింటారండి? బీరప్ప యాదవ్ గారు ఒక్క నిమిషం, మీరు ఆగాలండి. మీరు చెప్పినగా మీరు లైన్ లో ఉండండి. బీరప్ప యాదవ్ గారు ఒక్క నిమిషం, మీరు వినండి. ఎలా చెప్తారండి మీరు? అరే మీరు ఒక్క నిమిషం ఆగండి, బీరప్ప యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగితే నేను క్లారిటీ ఇస్తాను. మీరు ఒక్క నిమిషం ఆగండి, చెప్పేది వినండి. బీరప్ప యాదవ్ గారు, అశోక్ గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడండి. బీరప్ప గారు, మీ క్వశ్చన్ అంటే క్లియర్ చెప్పండి. కొద్దిమంది యూనివర్సిటీ విద్యార్థులు పిల్లదారికి పట్టి ఇట్లా యాదవులందరినీ యాదవ్ అని పేరు పెట్టుకుని యాదవులను కూడా యాదవ్ సమాజాన్ని కూడా బద్నాం చేయడానికి చూస్తున్నారండి ఇలాంటి వాళ్ళు. ఓకే ఓకే బీరప్ప, యాదవ సమాజం రైట్ బీరప్ప యాదవ్ గారు, మీ క్వశ్చన్ కి ఇప్పుడు అశోక్ యాదవ్ గారు ఆన్సర్ చెప్తారు. యాదవ సమాజాన్ని మొత్తాన్నే మీరు బదనాం చేస్తున్నారని ఒక పెద్ద మాటనే యూజ్ చేశారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యాదవులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడు దేవుడు అనే ఒక అపవాదును ఈ యొక్క చరిత్ర అంటగట్టింది. ఏ విధంగా అంటగట్టిందంటే, శ్రీకృష్ణుడు పుట్టింది ఎవరి ఇంట్లో అంటే, మీరు కంసుడి ఇంట్లో పుట్టిండు, పెరిగింది యశోధర ఇంట్లో. శ్రీకృష్ణునికి అఫీషియల్గా ఇద్దరు భార్యలు ఉంటారు, కానీ మా యాదవులు అయినంత మాత్రందుకు, మా యాదవుల ఇంట్లో పుట్టి పెరిగినందుకు 16,000 మంది గోపికలు మా గొల్లోళ్ళు ఉంటారా అండి? వీళ్ళు ఇప్పుడు అడిగిన బీరప్ప యాదవ్ గారికి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. కంసుడు అంటే ఒక రాజయోగి ఇంట్లో పుట్టినటువంటి కృష్ణుడు గొల్లోళ్ళ ఇంట్లో పుట్టినంత మాత్రాన, ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక్కరితో పాటు యాదవ జాతి మొత్తం ఈ యొక్క సమాధానం వినాలి. రాజయోగి ఇంట్లో పుట్టినటువంటి కృష్ణుడు యశోధర ఇంట్లో పెరిగి ఫాస్ట్ చెప్పండి, యాదవులందరికీ దేవుడు ఎట్లా అవుతాడండి? ఒకవేళ నిజంగా యాదవ జాతికి ఇట్లా ఏమైనా పరువు ఇట్లా ఉంటే, ఇప్పుడు హిందూ మతం పెడుతున్నటువంటి యాదవులు ఎవరైతున్నారు? వాళ్ళంతా కూడా ఒక విషయం ఏమన్నా, మనోహరరావు గారు, ఇది అస్తిత్వానికి సంబంధించినటువంటి రాజపుత్రుడు ఒక యాదవ గొల్లోళ్ళ ఇంట్లో పెరగడం అంటే ఆ రోజు కూడా మంచి హృదయంతో ఉన్నట్టుగా చెప్తాను. వినండి, దయచేసి మనోహరరావు గారు, ఇది అస్తిత్వానికి సంబంధించి కాదు, గాంధీ గారి గురించి. ఈ రోజు నా జాతి ఈ రోజు మా యాదవ జాతి బిడ్డలందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది. ఒకవేళ నిజంగా యాదవ జాతికి గౌరవం కీర్తి ప్రతిష్టలు లేవాలంటే, కృష్ణుడు ఒక యాదవ బిడ్డను పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా? నేను
యాదవనని చెప్పి ఆ కాలంలోనే గోకాపరిగా ఉన్నాడు, గోడనగిరిని ఎత్తిపట్టాడు. కానీ ఎక్కడ ఎత్తిపట్టాడు? అప్పుడే కుల 16,000 మంది గోపికలు ఏ విధంగా ఉంటారండి? ఈ దేశంలో ఏ మానవునికైనా సాధ్యమా 16,000 మంది స్త్రీలతో శ్రీకృష్ణుడు షేర్ చేసుకోవడం, సుఖాలను షేర్ చేసుకోవడం? 16,000 మంది గోపికలు ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా నాకు 16,000 గోపికలు ఎక్కడ చెప్పుకోవాలి? ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను, ఇది శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయమో గాంధీజీకి సంబంధించిన విషయమో కాదు. బీఫ్ ఫెస్టివల్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహించడం వద్దు, అది మాకు అభ్యంతరకరమని కొంతమంది చెప్తున్నారు. ఈ అభ్యంతరకరమైన వాతావరణంలో అందరి నుంచి మీరు మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేయాలి, లేదా ఇంకా వివాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారనే ఒక అభిప్రాయం. ఇది ఒక విషయం గమనించాలి. అక్కడ జాతి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక విషయం తెలియదనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను. అంటే ఇక్కడ వివాదం సృష్టించాలనే అంశం లేదు. నిజంగా ఈ దేశంలో బీసీల పైన లేదంటే యాదవుల పైన ఎవరికైనా ప్రేమ ఉంటే బీపీ మండల్ ఇది చరిత్రలో అంటే ఇప్పుడు సందర్భం కాదు కానీ చెప్పాల్సి వస్తుంది. మీరు అడిగిన సందర్భం కాని విషయాల్ని మీరు ప్రస్తావించొద్దు. ఈ దానికి సంబంధించి మాట్లాడాలి ప్లీజ్. ఇంకొకటి, ఇప్పుడు మన కాలర్ కూడా ఇంతకుముందు మీరు మాట్లాడిన బీరప్ప యాదవ్ గారు మళ్ళీ కాల్ చేసినట్టుగా ఉన్నారు, ఆయన ఏం చెప్తారో చూద్దాం. బీరప్ప యాదవ్ గారు మీరు మాట్లాడండి. అశోక్ యాదవ్ గారు చెప్పండి. మీరు కృష్ణుణ్ణి తిట్టినారు, కృష్ణుణ్ణి తిడుతున్నారు, తర్వాత గాంధీజీని కూడా వాడు వీడని అంటున్నారు. మీరు కూడా ఆయన రాజ్యాంగం, ఆయన్ని జాతిపిత అన్నది, అట్లాంటి జాతిపితను మీరు వాడు వీడని ఎలా సంబోధిస్తారు? రాజ్యాంగం ఎప్పుడు కూడా మహాత్మా గాంధీకి జాతిపితాన్ని విడదీయలే. అవా మీరు ఇప్పుడు జాతి పితాన్ని బిడిది చేయకపోయినా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని అందరూ అంటున్నారా లేదా? అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. డిసైడ్ చేసుకుంటారా అండి? మీకు మీరే డిసైడ్ చేసుకుంటారా? మహాత్మా గాంధీని విదేశస్తులు కూడా దేవుళ్ళ యొక్క పూజిస్తున్నారు. మహాత్మా గాంధీని మేమంతా పూజించ వ్యక్తిని, మహాత్మా గాంధీని మీ దేవుడు కాదన్నారు చెప్పండి. బీసీల రిజర్వేషన్ ఇచ్చినటువంటి బీపీ మండల్ మాకు దేవుడు. మహాత్మా ఒకవేళ దేవుడే, ఒకవేళ ఆ విషయాన్ని ఎవరు చెప్పు? ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి పోరాటం చేసిన భగత్ సింగ్ మాకు ఆదర్శప్రాయుడైతాడు, దేవుడు అవుతాడు. అశోక్ చెప్పండి. బీ ఫెస్టివల్ పెడుతున్నారు కదా, పెడుతున్నాం. బీ ఫెస్టివల్ పెట్టడానికి కారణాలు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ ఎవరు అడగలేదు. ఉస్మాన్ యూనివర్సిటీలో కులాల కొట్లాటలు జరగలేదు, మతాల సంఘర్షణ జరగలేదు. ఒక గొప్ప సెక్యులర్ భావనకు ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక. ఉదాహరణ చెప్తాను వినండి. మీరు దేవుడు, కృష్ణుడిని దేవుడు కాదన్నారు, సరే. చాలామంది ప్రజలు దేవుడు కాని నరకాసురుణ్ణి ఆ రోజు వధ చేస్తుంటే, నరకాసురు వధ చేస్తుంటే మీరు, మీ ఐలయ్య గారు, కొంతమంది మీ బీ ఫెస్టివల్ నిర్వహించే వాళ్ళందరూ కూడా నరకాసుర వర్ధంతులు జయంతులు చేశారు. మిమ్మల్ని ఏమైనా అడ్డుకున్నారా? మీకు ఒక చెప్పండి, ఒక విషయం తాగండి. మీరు సెమీ కస్టమర్ చేసి నేను చేస్తా, నేను సెక్యులర్, నేను చెప్తాను కదా. నేను ఒక కాంగ్రెస్ వాదిగా భారత రాజ్యాంగంలో సార్వభౌమాధిక లౌకిక రాజ్యంగా పేర్కొన్న తర్వాత ఒక గాంధీయన్ ఫిలాసఫర్ గా, ఒక గాంధీయన్ వాదిగా అందరినీ గౌరవిస్తా. నేనేమంటా, నిన్న కాక మొన్న పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత ఎవరైతే ద్రవిడ కానుల పొమ్మల్లోంచి ఆగండి, ఆగండి. అశోక్ యాదవ్ గారు ఒక విషయం ఏదన్నా ఉంటే ఆ విషయానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వాలి, లేదంటే ఆ విషయాన్ని మీరు ఆగండి, దానికి సంబంధించి మాట్లాడాలి. మీరు ఎవరైనా సరే, ఒక వ్యక్తి ప్రజల నుంచి స్పందన వస్తోంది, ప్రజల మాటలు కూడా మనం వినాల్సి ఉంటుంది. మీరు ఏదైతే చెప్తున్నారో అణగారిన వర్గాలను అణిచివేయడానికి కుట్ర జరుగుతోంది, దాన్ని అడ్డుకోవడానికి చేస్తున్నామంటున్నారు. అదే వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, వాళ్ళని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మాట్లాడినప్పుడు మనం మాట్లాడదు. బీరప్ప గారు మీరు మాట్లాడండి. బీరప్ప యాదవ్ గారు సార్, ఇప్పుడు అశోక్ యాదవ్ గారు గాంధీ మహాత్ముని అవమానించారు, మా యాదవులందరినీ అవమానించారు, మా జాతి జనులను అవమానించారు. మేమందరము బీఫ్ ఫెస్టివల్ లో మేము ఒడ్డు మాంసం తింటామని అంటున్నారు. అసలు మా జాతిలో కానీ మా జాతి జనులు కానీ ఎవరు కానీ
దళితుల్లో కూడా తింటలేదు సార్ ఈ రోజు చైతన్యం వచ్చింది. దళిత సంక్షేమ సంఘం కూడా వ్యతిరేకించారండి అక్కడ చాలా మంది. గుడ్డు మాంసం తినరండి ఇట్లాంటి వాళ్ళు, అశోక్ యాదవ్ లాంటి వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు, కొద్ది మంది లెక్చరర్ల ఉపన్యాసాలకు ఇట్లా తప్పుదోవ పట్టి ఇలాంటి మా జాతిని అవమానిస్తున్నారండి. ఇట్లాంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళ నుంచి మా జాతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందండి. యాదవ్ జాతి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అశోక్ యాదవ్ లాంటి వాళ్ళ పైన చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నానండి. రైట్, ఓకే ఓకే, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి బీరప్ప యాదవ్ గారు. ఇప్పుడు ఒక ఒక విషయం ఏంటంటే, మీరు ఏదైతే చెప్పారో ఇది కొన్ని వర్గాల ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నానని, అదే విధంగా ఆయన కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలు వస్తున్నాయి. సోలంకి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం సోలంకి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఒక సుహృద్భావ వాతావరణం ఉన్న సమయంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామనుకున్నప్పుడు మీరెందుకు బీఫ్ ఫెస్టివల్నే టార్గెట్ చేసి అడ్డుకోవాలనుకుంటున్నారు? అయితే ఒకటి, దానికంటే ముందు వీరి మాటలకు నేను ఒకటి సమాధానం చెప్పదలుచుకున్నా. శ్రీకృష్ణుడు ఎవరింట్లోనో పుడితే ఆ కులముడైతే, ఇదో చాలామంది సిజేరియన్లు చేసుకొని హాస్పిటల్లో పుడుతున్నారండి, వాళ్ళదే కులం అండి. వాళ్ళని నర్సులు పెంచుతున్నారు, వాళ్ళదే కులం అవుతుంది. వాళ్ళని చైల్డ్ కేర్ సెంటర్లలో ఉంచుతున్నారు, వాళ్ళదే కులం. ఒక్క స్పందించండి, తర్వాత మీకు చెప్తాను మీ వర్షన్ అంటూ చెప్పండి. చైల్డ్ కేర్ సెంటర్లలో పెంచుతున్నారు, వాళ్ళదే కులం అవుతుందండి. అంటే వీళ్ళు మాట్లాడేది అంటే అసలు దానికి అంటే ఒక హేతుబద్ధత ఉండదు, దానికి ఒక కనీసం న్యాయం ఉండదు, ఏ దానికి ఒక అర్థం ఉండదు, పరమార్థం ఉండదు. ఈయన ఇప్పుడు మాట్లాడలేదు, ఇంకా సంతోషించాలి. వీళ్ళ గురువు కంచాయలయ్య గారు గతంలో శ్రీకృష్ణుడికి ఎయిడ్స్ వ్యాధి వచ్చి చనిపోయిందని చెప్పి మాట్లాడినారండి. నేను పూర్వాపరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు, కాకపోతే బీరప్ప యాదవ్ గారు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం. ఒక్క నిమిషం, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. యాదవ సమాజానికి సంబంధించి క్వశ్చన్లు ఇస్తున్నందుకు ఏమో మరి యాదవ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. నందు యాదవ్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. నందు యాదవ్ గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్, నా పేరు నందకిషోర్ యాదవ్, నేను జాంబాబు యాదవ్ సంఘం చైర్మన్. రైట్, చెప్పండి. అశోక్ యాదవ్ గారికి నేను ప్రశ్న ఇస్తున్నా, నేను మాట్లాడాలనుకోండి. ఓకే, మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. గోవులను పూజించే వంశం గొప్ప వంశము, శ్రీకృష్ణుడు పుట్టినంటే చిరుల వంశం అని పాట రాశారు సార్. ఓకే, గోవులను పూజించే వంశం గొప్ప వంశం, శ్రీకృష్ణుడు పుట్టినంటే చిరుల వంశం అని పాట రాశారు. అలాంటి వంశాన్ని ఈ అశోక్ యాదవ్ గారు కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తారు. ఇంకోటి, శ్రీకృష్ణునికి సత్యభామలు పెళ్ళాలు కాదండి, ఆయన దేశదేవ చరిత్ర చదువుకోవాలి ఒకసారి. బామన్నంత మాత్రం భార్యలు కాదు. శ్రీకృష్ణుడు పుట్టి 5,111 సంవత్సరాల చరిత్ర ఉంది శ్రీకృష్ణునికి. గోవర్ధన గిరిని ఎత్తినందుకే ఇలా సదర పండుగ చేసుకుంటున్నాం మేము, దీపావళి సదర పండుగ చేసుకుంటున్నాము. ఇలాంటి వాళ్ళు మా యాదవ జాతిలో మాకు అవమానకరంగా ఉంది. మీరు అన్న సూర్యుడు ఎందుకు కూర్చోబెట్టి నాకు మంచి అనిపిస్తుంది. మీరు అన్న మీరు ఒక విషయం గమనించాలండి నందకిషోర్ యాదవ్ గారు, మరి బర్రెలను కూడా మీరు బర్రెలను మనం పూజిస్తున్నాం కాదండి, మరి వీళ్ళు గోవును ఎందుకు తీసుకొచ్చారండి? ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, ఈ యొక్క ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఓన్లీ ఆవుకే పవిత్రత ఎందుకు అంటగడతారండి? ఆవు మూత్రం మాత్రమే పవిత్రమైందని ఎందుకు చెప్తారండి? బర్రె మూత్రం ఎందుకు పవిత్రమైంది అంటలేరండి? మరి కరెక్టే కదా, మీ యొక్క వాదన ప్రకారమే నేను అడుగుతున్నాను నందకిషోర్ యాదవ్ గారు. మీ యొక్క వాదన ప్రకారమే నేను మీ యొక్క వాదనని కరెక్ట్ అనుకున్నా. ఒక 2 నిమిషాల వరకు నేను ఒక విషయం అడుగుతా, మీరు చెప్పండి. నిజంగా గోమూత్రమే పవిత్రం అయితే మరి మీరు గోవుల పండుగ, మనం మన జాతి మొత్తం కూడా గోవుల పండుగ చేయాలి కదా, బర్రె పండుగ ఎందుకు చేస్తున్నాం? కాదండి, ఇప్పుడు బర్రె పండుగను సదర్ ఉత్సవం అని చెప్పేసి ఈ యొక్క భారతదేశం మొత్తం జరుగుతా ఉన్నాం. గోవుల కోసం ప్రత్యేకంగా ఉత్సవం లేకపోవచ్చు, కానీ గోవుల్ని ప్రతిరోజు పూజించే దాని కిందనే చూస్తున్నాం అనుకోండి. కేవలం కొన్ని హిందూ ధర్మ ఆచార సంప్రదాయాలు చెప్తున్నారు. నంది యాదవ్ గారు చెప్తున్నారు, చెప్పండి. పొద్దున లేచనే సంధ్యావందనం సూర్య నమస్కారం కాగానే పొద్దున లేచనే గోవులు పూజించే మేము బతికెళ్తాం. ఎక్కడ చెప్తున్నా మీరు బీఫ్ ఫెస్టివల్, మీరు యూనివర్సిటీలో ఉన్న పిల్లలు చదువుకోక ఈ బీఫ్ ఫెస్టివల్, పంది ఫెస్టివల్, కుక్క ఫెస్టివల్ అన్ని పెట్టండి. ఫెస్టివల్ చదువుకొని రాడికి ఏమైనా ఫెస్టివల్ లేదండి. యూనివర్సిటీ మీన్స్ మీకు ఒక విషయం తెలియనట్టు చెప్తా ఉన్నట్టు వినండి. యూనివర్సల్ మీన్ ప్రపంచము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక, సాంఘిక, సమానత్వ, రాజకీయ అన్ని అంశాల పైన జరిగేది కూరలు వండుకోమని ఒక విషయం చెప్తా వినండి. మనోతరాయ్ గారు అయితే, మానవతరాయ్ గారు కూడా మీతో ఇదే విధంగా చర్చ ఇస్తా ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తాను, యూనివర్సిటీ అంటేనే కొన్ని
విభిన్న వాతావరణాల విభిన్న సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఒక సంఘర్షణ ఒక ఒక పరిశోధన అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ దేశంలో ఆహారపు అలవాట్లపైన, వ్యక్తిత్వాలపైన, రాజకీయాలపైన, లేదంటే ఏవైతే సమకాలీనటువంటి అంశాలు ఉన్నాయో వీటన్నిటిపైన యూనివర్సిటీలో చర్చ జరుగుతుంది. అంటే రాజకీయాలకు ఆహారపు అలవాట్లకు ముడిపెట్టాలంట? అవునండి. లేదండి, అంటే ఆహార సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి కూడా ఒక విద్యలో ఒక భాగమే. సంస్కృతి సాంప్రదాయాలు ఆహారపు అలవాట్లు అన్ని కేవలం ఈ దేశంలో విద్య అనేది 10 మందికి చెప్పడానికి తాను నేర్చుకోవడానికి కాదండి, ఒక లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ నేర్చుకోవడానికి కూడా ఉండాలి. ఈ ఒక సమాజాన్ని మార్గనిర్దేశకత్వం చేసే విధంగా ఉండాలి. కేవలం రైట్, ఒక్క నిమిషం లాస్ట్, చివరిగా నందకిషోర్ యాదవ్ గారు చివరిగా మీరు చెప్పాలనే విషయం చెప్పండి. లేదండి, మీకు ఒక విషయం చెప్పదలుచుకున్న నందకిషోర్ యాదవ్ గారు, ఈ దేశంలో ఉన్నటువంటి యాదవులతో పాటు విషయం ఆయన ఒక కంక్లూషన్ చెప్తారు. నందకిషోర్ యాదవ్ గారు, మీరు చెప్పే కంక్లూషన్ ఏంటి ఈ బీఫ్ ఫెస్టివల్ గురించి? మీరేం చెప్పాలనుకున్నారు చివరిగా చెప్పండి. సార్, నేను చెప్పేది అంటే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి వేరు, వాళ్ళు చదువుకోవాల్సిందే. ఈ ఫెస్టివల్ ఇష్యూలు ఏం పెట్టుకోవద్దు వాళ్ళకి. ఫెస్టివల్ ఎందుకంటే ఒకడు బీఫ్ ఫెస్టివల్ అంటారు, ఒకడేమో కుక్క ఫెస్టివల్ పెడతా అంటాడు, ఇంకోదేమో ఇంకా ఫెస్టివల్ పెడతా అంటాడు. వాళ్ళు చదువుకోనికి వర్రా, ఈ ఫెస్టివల్ పెట్టుకోనికి వర్రా. మనది గోవులను పూజించే అంశం గొప్ప వంశము, శ్రీకృష్ణుడు పుట్టినంటే శిరుల వంశం. అక్కడ గోవులను వండే ప్రసక్తి లేదు. ఎవరు ఏ యాదవ్ ఒప్పుకోరు, ఆ ఒక్కడ యాదవ్ ఒప్పుకుంటాడు కానీ మా యాదవ్ కులం ఎవరు కూడా ఒప్పుకోరు. లేదండి, మీరు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. నందకిషోర్ యాదవ్ గారు, గోవులను పూజిస్తుంటే నేను అభినందిస్తున్నా దళితులను. వాళ్ళకి నా పదాభివందనాలు చెప్తున్నాను. పక్కన మీ దళితులు కూడా మీకు ఒక విషయం చెప్తా, నందకిషోర్ యాదవ్ గారు మీకు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి సామాజిక వివక్ష అనేది తెలియకుండా పోయింది. మీకు ఈ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి సామాజిక వివక్ష అనేది తెలియకుండా పోయింది. మీరొకసారి గ్రామాల్లోకి వచ్చి చూడండి, యాదవులపై ఏ విధమైనటువంటి వివక్ష జరుగుతా ఉన్నా అనేది మీకు అర్థమవుతుంది. ఈ దేశంలో యాదవులకు పక్షాన వివక్ష జరిగితే ఎక్క ఒక్కనాడు కూడా అగ్రకుల పాలకులు లేదంటే అగ్రకుల భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి మన దగ్గర నిలబడ్డట్టు చరిత్ర లేదు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే మా పక్షాన్ని నిలబడ్డారు. తప్పనిసరిగా నిలబడాల్సిన బాధ్యత మా పైన. యాదవ సమాజానికి సంబంధించిన ప్రతినిధిగా ఆయన అభివర్ణించుకున్నారు. ఆయన కూడా అశోక్ యాదవ్లు ఎవరు దీన్ని హర్షించారు అని చెప్తున్న పరిస్థితి, ఇలా నిర్వహించడం తప్పు అని చెప్తున్న పరిస్థితి.